దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. స్వామీజీ నమస్కారం. స్వామీజీ నమస్కారం అండి. స్వామి, నేను సాధనలో 75% ఉన్నా, క్రియాయోగంలోకి వస్తే మళ్ళీ 1 నుండి ప్రారంభించాలా? అంటే ఇప్పుడు మీరు ఏ రకమైన సాధనలో చేస్తున్నారు? గతంలో యోగాభ్యాసముతో కూడిన ధ్యాన యోగమా లేదా సాదా ధ్యాన యోగమా, ఇది పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు గతంలో కొంత యోగాభ్యాసము పరిచయం ఉన్న వాళ్ళకైతే ఇంకా క్రియాయోగం ఇంకెక్కువ మేలు చేస్తుంది. కొంతమంది సాదా ధ్యానానికి అభ్యాసం అవుతారు, 5 నిమిషాల్లో నిద్రలోకి వెళ్ళిపోతారు, ఆ నిద్రని సమాధిగా భ్రమిస్తారు, కల వస్తే హాస్టల్ ట్రావెలింగ్ భావన చేస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద వయసు వాళ్ళు కుర్చీలో కూర్చొని చేయొచ్చు, పర్వాలేదు, మినహాయించవచ్చు, కానీ కుర్చీకి మేరుదండాన్ని సపోర్ట్ తీసుకోకూడదు. మేరుదండం నిటారుగా పెట్టి కూర్చోవాలి శరీరం. కానీ శరీరం సహకరించే యువకులు కూడా కుర్చీలకే అభ్యాసం అయ్యారు. ఇప్పుడు యువకులు ఉన్నారు, వాళ్ళ శరీరం సహకరిస్తుంది, వాళ్ళు చక్కగా పద్మాసనం కానీ సిద్ధాసనం కానీ చక్కటి ఆసనంలో కూర్చోనగలరు. వాళ్ళు అట్లా అభ్యాసం చేసుకుంటే ఆసన సిద్ధి కలుగుతుంది. ఇప్పుడు విదేశీయులు ఉన్నారు, వాళ్ళు సోఫాలనే కూర్చుంటారు, ఆసనం వేసి చక్కగా కూర్చోలేరు, ఎందుకంటే వాళ్ళ దేశంలో అట్లే అభ్యాసం అయ్యారు కనుక. మనము చాప మీద కూర్చొని చక్కగా ఒక ఆసనంలో కూర్చోవడం మన ఇండియన్స్కి ఆటోమేటిక్గా అభ్యాసమే. ఎట్లా అభ్యాసం చేసుకుంటే అట్లా శరీర స్థితి అభ్యాసం అవుతుంది. ఆహారం కానీ వ్యవహారం కానీ ఆసనాలు కానీ పద్ధతులు కానీ ధ్యానం కానీ ఎట్లా ట్రైనింగ్ తీసుకుంటే ఎట్లా అభ్యాసం చేస్తుంటే అది ఒక అలవాటుగా మారిపోతుంది. ఇప్పుడు కొంత దేశాల్లో రొట్టె తింటే అదే ఇంకా వాళ్ళకి ఆహారంగా మారిపోతుంది. ఇంకా కొన్ని చోట్లలో అన్నం తింటేనే ఆహారం, కొంతమంది చోట్లలో దేశాల్లో బ్రెడ్ తింటే అదే ఆహారంగా. మీరు ఎట్లా అభ్యాసం చేసుకుంటే శరీరం కానీ మనసు కానీ ఆ విధంగా తయారవుతుంది. ఇప్పుడు సర్కాసులో వాళ్ళ శరీరం స్ప్రింగ్ కాదు కదా, అట్లా అభ్యాసం చేశారు స్వామి. అది అయితే ఆ విధంగా మనం కూడా రోజు ఇట్లా అభ్యాసం చేయగా ఇదైతుంది. శరీరం సహకరించిన వాళ్ళు చక్కగా ఆసనంలోనే చక్కగానే కూర్చోవాలి, కిందనే కూర్చోవాలి. శరీరం చక్కగా ఒక మెత్తటి దూది పరుపు వేసుకొని చక్కగా కూర్చొని ఇచ్చారు, బెడ్ సీట్ లాంటికి మంచిగా వేసుకొని చక్కటి ఆసనంలో సమకాయ శిరోగ్రీవం భగవద్గీతలో చెప్పినట్టు శరీరము మెడ వెన్నెముక చక్కగా పెట్టి మనసు దృష్టి భ్రూమధ్యంలో నిలుపుకొని చక్కగా శాస్త్రీయంగా చేయాలి. ఇక శరీరం సహకరించని వృద్ధులు ఉంటే మేరు కుర్చీలో కూర్చున్నా సోఫాలో కూర్చున్నా మేరుదండము సపోర్ట్ తీసుకోకుండా కూర్చోవాలి. ఇంకొకటి, యోగాభ్యాసంతో కూడుకున్న సాధన చాలా ఉత్తమమైంది. అయితే మీరు 75%లో అని మనం చెప్పుకోవడం కాకుండా ఒక గురువు పరిశీలన చేస్తాడు. ఒక గంట సేపు ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు వంగిపోతున్నారా, నిద్రలకు వెళ్ళిపోతున్నారా, చక్కగా కూర్చోనగలుగుతున్నారా, వారి సాధన యోగంతో కూడిందేనా, శాస్త్రీయంగా ఉందా, ఏ ఋషి ప్రమాణంగా ఉంది, వాళ్ళు ఎంతవరకు చక్కగా ఎక్కువసేపు ఆసన సిద్ధి కలిగింది, ఎంతసేపు కూర్చోనగలుగుతున్నారా అనేది ఈ అన్ని పరిగణలోకి తీసుకొని ఒక మంచి సద్గురువు, ఒక మంచి ఆత్మజ్ఞాని, మంచి సాధనలో పూర్ణుడైన ఒక గురువే పరిశీలన చేసి మీరు ఏ స్థితిలో ఉన్నారనేది తెలుసుకుంటారు. వాళ్ళకు వాళ్ళు తెలుసుకోలేరు, ఇంకోటి సామాన్య గురువులు కూడా తెలుసుకోలేరు ఈ విషయాన్ని. నిద్రపోయే వాళ్ళు నిద్రనే గట్టిపరుస్తారు, కలవచ్చుకునే వాళ్ళు కలలనే గట్టిపరుస్తారు, గోడకు సపోర్ట్ తీసుకొని కూర్చున్న వాళ్ళు దాన్నే గట్టిపరుస్తారు, అదే సత్యం అదే నిజం అంటారు. కనుక ఇప్పుడు మాంసం తినే వాళ్ళు అదే సత్యం అంటారు, అదే కరెక్ట్ అంటారు. శాకాహారులు శాకాహారాన్నే గట్టిపరుస్తారు దీనికి. అట్లాగే ఈ సాధనలు కూడా యోగంతో కూడిన ధ్యానం వాళ్ళు అదే కరెక్ట్ అంటారు ఆ గురువులు. ఇక ఏది అవసరం లేదు, గోడ కాని నిద్రపోయే గురువులు ఇదే కరెక్ట్ అంటారు. కనుక ఇది ఒక శాస్త్రీయత ఉంది, భగవద్గీత ప్రమాణం ఉంది, ఉపనిషత్తుల ప్రమాణం ఉన్నాయి, ఋషి ప్రమాణం, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఈ క్రియాయోగంలోకి శాస్త్రీయంగా రావాలనుకున్న వాళ్ళు చక్కగా మొదటి కోర్సు ఇస్తాం ఎవరికైనా. ఇచ్చినప్పుడు ఆ పర్ఫెక్ట్ గతంలో యోగాభ్యాసం టచ్ ఉన్న వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు తొందరగా సాధనలో ముందుకెళ్తారు కదా. సరే పోని, మనము కాశీ వెళ్తున్నాము, ఒక 25% వెళ్ళినాం, చాలా సమయం పట్టింది ఆ 25% వెళ్ళడానికి, ఇంకా అవతల 75% ఉంది అనుకోండి. అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కినాం అనుకో, ఇంకా త్వరగా గమ్యం చేరుతాం కదా. గతంలో తెలిసో తెలియకనో ఏదో రకమైన సాధనలు కొంత చేస్తున్నాం అనుకోండి, అది చాలా సమయం పట్టింది ఒక 25% రావడానికి, ఇక 75% మిగిలింది. అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కితే తొందరగా గమ్యం చేరుకోవచ్చు కదా. ఆ ఫ్లైట్ లాంటిదే క్రియాయోగం, ధ్యానము, మెడిటేషన్. అలాగే ఈ విధంగా మనము 75% అని మనం చెప్పుకోకుండా ఆ గురువులు పరిశీలనలు తీసుకొని ఏ స్థితిలో ఉన్నారని పరిగణలోకి తీసుకొని చెప్పగలుగుతారు. ఎవరైనా ఇప్పుడు సాధనలో మంచి పర్వాలేదు ఉన్నామంటే ఇంకా క్రియాయోగం ఎక్కువ తోడ్పడుతుంది కదా వాళ్ళకి. ఆసన సిద్ధి కలుగుతుంది, నాడి శుద్ధి కలుగుతుంది, నిద్రమత్తులోకి వెళ్ళిపోము, తొందరగా ధ్యాన అవస్థ కుదురుతుంది, ఇవన్నీ మనకి ఎన్నో ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తుంటుంది. ఇది మోక్ష సాధన ఆటోమేటిక్గా, మనశ్శాంతి కానీ ఆరోగ్యం కానీ
ఏదైనా అన్ని సెట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. కనుక ఇది శాస్త్రీయంగా మొదటి కోర్సు తీసుకొని చక్కగా సాధన చేస్తున్నప్పుడు అది మనము గతంలో కొంచెం సాధన అభ్యాసం ఉన్నోళ్ళకి, గతంలో కొంత యోగాభ్యాసం ఉన్నోళ్ళకి ఇంకా త్వరగా ధ్యాన స్థితి కలుగుతుంది. అతి తక్కువ ప్రాణాయామాలతోటే మనోలయం జరుగుతుంటుంది. ఇంకా ఎక్కువ మేలు ఉన్నత స్థితి అందుకుంటాం కదా. ఇంకా చక్కగా సాధన చేసినప్పుడు రెండవ కోర్సు కూడా అర్హత తొందరగా లభిస్తుంది కదా. అట్లా ఇవన్నీ పరిగణనలో తీసుకొని చెప్పడం జరుగుతుంటుంది. స్వామి, నేను సాధన చాలా కాలం నుండి చేస్తున్నా, క్రియలో మొదటి కోర్సు ఏ చేయాలా? అదే మనము ఏ స్థితిలో ఉన్నామని గురువు గ్రహించి ఆ మొదటి కోర్సు ఇస్తాడు. అందులో ఇంకా చక్కగా మనము నిద్రలోకి వెళ్ళిపోకుండా అలాగే చక్కగా మేరుదండం నిటారుగా పెట్టి ఆసన సిద్ధి కలిగి ఎక్కువసేపు సాధన చేసి మనసు ఇటట్టు చెలించకుండా నిలకడ చేసి ధ్యానావస్థ చెందగలిగితే, చక్కగా సాధన చేయగలిగితే అది గ్రహించి ఈ మొదటి కోర్సులో పాస్ అయినప్పుడు రెండవ కోర్సు గురువుజీ చెప్తారనమాట. దాన్ని పరిగణనలోకి తీసుకొని చెప్పడం జరుగుతుంటుంది. అది మనకి మనకి కొత్త వాళ్ళకి తెలియదు, ఎవరికి వాళ్ళకి తెలియదు సామాన్యులకి. అది గురువులు గ్రహించి ఏ స్థితిలో ఉన్నామని చెప్పి కొంతకాలం ఇది చేస్తున్న తర్వాత మళ్ళా తర్వాత ఇంకా వీళ్ళకి ఏం కావాలనే అవసరాన్ని బట్టి బోధిస్తుంటారు. ఆ పైన ఇంకా పైన ఇంకేమి కావాలి వీళ్ళకి అనేది గురువే శిష్యుడు అడగకున్న పరిస్థితిని చూసి చెప్తారు. వాళ్ళ సందేహాలున్నా తొలగించుకోవచ్చు, అడిగి తెలుసుకోనవచ్చును. ఆ సందేహాలు క్లియర్ చేస్తారు. అలాగే ఇంకా వీరికి ఏమి ఉపయోగపడుతుందని గురువే పరిశీలన చేసి చెప్తారు. స్వామి, సాధన చేసేటప్పుడు శరీరం ముందుకు వెనక్కి ఊగుతుంది, దేనికి? అందులో ఒకటి ఏంటంటే ఇట్లా చక్కగా కూర్చున్నప్పుడు ఒక నిద్రమత్తులకు వెళ్ళినప్పుడు కూడా కొన్ని జెర్క్స్ వస్తుంటాయి. ముందుకు వెనకకి తుల్లిపడడం అంటారు. ఈ పక్కకు ఆ పక్కకు కొంతమంది ముందుకు వెనకకో కొన్ని జెర్క్స్ వస్తుంటాయి. అవి అదేదో కుండల్ని యాక్టివేటో లేకపోతే ఇంకా కొంచెం ఏదో సాధనలో ఒక వైబ్రేషను అని భ్రమపడదు. అది నిద్రమత్త లేకపోతే తుల్లిపడమా లేకపోతే సాధన వైబ్రేషన్ అనేది ఒక గురువే గ్రహించగలుగుతాడు. సామాన్యులు గుర్తుపట్టలేరు, సామాన్య గురువుజీలు కూడా గుర్తుపట్టలేరు. ఒక యోగ మార్గంలో ధ్యాన మార్గంలో చక్కగా పూర్ణుడైన గురువే గుర్తుపట్టగలుగుతాడు. దాన్ని బట్టి మీరు మత్తులోకి వెళ్తున్నారా ధ్యానంలోకి వెళ్తున్నారా అనేది తెలుస్తుంది. అయితే మీరు అట్లా తుల్లిపడ్డప్పుడు మీకు మీరు తెలుసుకునే ఒక ఉపాయం చెప్తాము. నిద్రమత్తుగా బద్ధకంగా ఆవలింతలు ఒళ్ళు బరువుగా ఉంటే అది నిద్రమత్తులోకి వెళ్ళినప్పుడు వచ్చిన జెరక్స్, నిద్రమత్తి మత్తులోకి వెళ్ళినప్పుడు తుల్లిపడడం అనవచ్చు. దాన్ని ముందుకు వెనక్కి ఊగడం తుల్లిపడడం అనవచ్చు. కానీ శరీరం చక్కగా స్ట్రాంగ్ గా ఉండి ఇటట్టు చెలించకుండా తన్మయత్వ స్థితిలో బ్రహ్మానంద స్థితిలో ఓలలాడుతూ చక్కటి పరవశ స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆ కదలికలు వస్తే ఆ సాధన వైబ్రేషన్ అని దాని వల్లనే తెలుసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు దీన్ని బట్టి తెలుసుకోనవచ్చు. స్వామి, స్థూలం సూక్ష్మ శరీరాల చూసినట్టు కారణ శరీరం ఎలా చూడగలం? ఇప్పుడు స్థూల శరీరం అనమాట ఈ సమస్త జీవరాశులవి, జంతువులవి, పశువు పక్షులవి, తోటి మనుషులవి, అందరివి ఇలా చూస్తాం. శరీరం కనిపిస్తుంది. ఈ కనిపించే శరీరాన్నే ఇంద్రియాలతో కూడుకొని కనిపించే స్థూల శరీరమే దీన్ని స్థూల శరీరం అన్నారు. కనిపించే శరీరాన్ని స్థూల శరీరం అన్నారు. ఇక సూక్ష్మ శరీరం అంటే మనసు. అది కనిపించండి ఎవరికి వాళ్ళకు, ఎవరి మనసుని వాళ్ళు అంచనా వేయొచ్చు, దాన్ని మనసును చదవచ్చు, అదేమేమి ప్రవర్తిస్తుంది అని బుద్ధి ద్వారా గ్రహించవచ్చు. ఈ మనసుని బుద్ధిని సూక్ష్మ శరీరం అంటారు. ఇక కారణ శరీరం అంటే ఆత్మం. ఎవరికి ఆత్మ చైతన్యం, అది ఎవరికి వాళ్ళు స్వయం అనుభూతి పొందాలి తప్ప అది గ్రహించేది కాదు. ఇప్పుడు ఒక మనిషికి బంగారు ఉంగరము బావిలో పడింది, అందులోకి బావిలోకి వెళ్ళి ఆ బంగారు ఉంగరం అని తీసుకున్నాడు. అది తీసుకున్నానని అతనికి తెలుసు, కానీ పైన ఉన్న వాళ్ళకి తెలియదు కదా. పైన ఉన్న వాళ్ళకు నీళ్ళలో ఉన్నప్పుడు బోధించలేడు, నీటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంకో నా ఉంగరము దొరికింది, నా రింగు దొరికింది అని చూపించగలుగుతాడు. అలాగే ఆత్మ సమాధి స్థితిలో ఉన్న యోగి కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను ఆత్మజ్ఞానం పొందినాను, ఆత్మానుభూతి పొందుతున్నానని చెప్పలేడు. అది అవ్యక్త స్థితి. బయటకు వచ్చినప్పుడే దాన్ని కొంచెం వ్యక్తం చేసి చెప్పగలుగుతాడు, కానీ అందరినీ సంతృప్తి పెట్టలేడు మాటల ద్వారా. ఎందుకు మాటల ద్వారా తృప్తి పెట్టలేము? మంచి స్వీట్ తిన్నారండి, దాన్ని వర్ణించినా కానీ చాలా రుచిగా ఉందండి, ఇది నేతి మిఠాయి అండి అని చెప్పినా ఇతరులకు అర్థం కాదు. వాళ్ళకి అది ఇచ్చినప్పుడు తిన్న తర్వాతనే వాళ్ళకి అనుభూతి చెంది వాళ్ళు తృప్తి పడతారు. అలాగే మనము ఈ ఆత్మతత్వము, ఆత్మశాస్త్రము గురించి కానీ, ఈ యొక్క ఆత్మ చైతన్యం గురించి కానీ, ఆత్మానుభూతి గురించి కానీ, బ్రహ్మజ్ఞానం గురించి కానీ ఎంత బోధించినా ప్రాథమిక స్థితిలో కానీ మధ్యస్థలో ఉన్న వాళ్ళు, కొద్ది సాధన చేసిన వాళ్ళు కానీ ఇది అర్థం కాదు. ఇంకా సాధన చేయని వాళ్లకు అసలు అర్థం కాదు. కానీ కొంత సాధన చేసేటోళ్లకు కొద్ది కొద్దిగా అవగాహన లోపొస్తుంది.
కొంత ఒప్పుకుంటారు, ఇంకా కొంచెం ఇంకా పై స్థాయిలో ఉన్న వాళ్ళు సాధనలో ఇంకా ఇంకా మంచిగా ఒప్పుకుంటారు. ఇంకా పూర్తి అనుభూతి చెందిన మహనీయులకు అది ఇద్దరు చర్చ చేసుకున్నప్పుడు ఇద్దరికి అది అనుభవమే కనుక అది స్వయం ఇంకా బాగా తెలుస్తుంది. కనుక అది ఎవరికి వాళ్ళు అనుభవించేది, ఎవరికి వాళ్ళు అనుభూతి చెందేదే కానీ ఆ కారణ శరీరం ఆత్మ చైతన్యం అనేది, ఆ కారణ శరీరం అంటే ఆత్మ చైతన్యము, దాన్ని ఎవరికి వాళ్ళు అనుభూతి చెందేదే అది అవ్యక్తము, వ్యక్తం చేయటకు వీలు కాదు, అది ఇంద్రియాలతో తెలుసుకునేది కాదు, ఇంద్రియ అతీతము, అట్లా గుణాలకు అతీతమైంది అది, అది అతీత స్థితిలోనే అనుభవంలోకి వస్తుంది. స్వామి, సుషుమ్న మార్గము వెనుచాము కాక వేరే ఉన్నదా? సుషుమ్న, ఇప్పుడు సుషుమ్న మార్గము మేరుదండము వెనుబాము తప్ప వేరే ఉందా అనేది మీకు ప్రశ్న. అయితే సూక్ష్మ మార్గం అంటేనే ఇడ పింగల సుషుమన్న, సూక్ష్మ మార్గం అంటే ఈ యొక్క సుష్మన నాడినే సూక్ష్మ మార్గము అంటారు, అది సుష్మన నాడినే బ్రహ్మనాడి అంటారు, అదే సూక్ష్మ మార్గము. యోగ మార్గము ప్రకారము, యోగ మార్గం ప్రకారము ధ్యానం చేసే వాళ్ళకి ఇంకా వేరే సూక్ష్మ మార్గం అంటూ ఒకటి లేదు, అదే సూక్ష్మ మార్గం. ఆ యొక్క ఇప్పుడు రైలు పట్టాలని పట్టుకొని మనము చక్కగా ఆ ట్రైన్లో ఇప్పుడు ఎక్కడైనా కాశీ కానీ కలకత్తా కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ ఏ ఏరియా వెళ్ళాలన్నా కానీ ఆ రైలు పట్టాలు ఉంటాయి కదా స్ట్రేట్గా, మనం ఎక్కడ వెళ్ళాలనుకున్నామో ఆ యొక్క రైలు ఎక్కి పోగలుగుతాం. అలాగే ఈ సుష్మన మార్గం కూడా ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకొని ఆగ్నేయ చక్రము సహస్రారంలో పరమాత్మ స్థానంలో చేరాలంటే ఈ యొక్క సుష్మన నాడి అనేది రైలు పట్టాల లాంటివి, ఈ యొక్క చక్రాలు అనేది స్టేజీలు లాంటివి. ఆ యొక్క సుష్మన నాడి అనేది రైలు పట్టాలు, ఆ రైలు పట్టాల ద్వారానే ఆ మనము రైలులో మార్గంలో కుండలిని శక్తి అనేది రైలు, కుండలిని శక్తి ఇంజన్ అనేది రైలు, ఈ యొక్క సుష్మన నాడి అనేది రైలు పట్టాలు, ఆ యొక్క చక్రాలు అనేది స్టేజెస్. ఏ ఒక్కొక్క చక్రంలోకి కుండలిని శక్తి వచ్చినప్పుడు ఏ స్టేజ్లోకి వచ్చినాము, కాశీ వెళ్తున్నాము, ఇక్కడ ఏదో వచ్చేసినాము, మనము నాగపూర్ వెళ్ళినామా, ఇటార్సీ వచ్చినామా, తర్వాత అలహాబాద్ వచ్చినామా, దీన్ని బట్టి ఇవి ఈ చక్రాలను బట్టి మనం తెలుసుకునగలుగుతాం. రైలు పట్టాలు అనేది సుష్మన నాడి, ఇంజన్ అనేది కుండలిని శక్తి, ఇక చక్రాలు అనేది స్టేజెస్ అనమాట, ఏ స్టేజ్లోకి వచ్చినాం అనేది తెలుసుకుంటాం. సుష్మన మార్గము సూక్ష్మ మార్గము అనేది ఈ సుష్మన నాడి ఒకటి మాత్రమే, ఆ సుష్మన నాడి గుంటా కుండలిని శక్తిని యాక్టివేట్ చేసి ఆ సుష్మన నాడి ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ మనం సాధన చేస్తుంటే అవే శుద్ధి అవుతుంటాయి, అవే క్లీన్ అవుతుంటాయి, అవే చక్కగా మనం ముందుకెళ్ళగలుగుతాం. ఆ సుష్మన నాడిని అనుసరించడమే సూక్ష్మ మార్గము, మరొక సూక్ష్మ మార్గం అనేది లేదు. స్వామి, షట్చక్రాల స్వయంగా చూసే సాధన ఏమేది? ఇప్పుడు మనం నీటిలో క్రిములు కనిపిస్తలేవండి, అప్పుడు దుర్బిణీ యంత్రం సూక్ష్మదర్శిని వలన నీటిలో క్రిములు కనిపిస్తాయి, గాలిలో క్రిములు కనిపిస్తాయి, మన శరీరంలో కూడా ఇట్లా మనం సూక్ష్మదర్శిని పెడితే చాలా పెద్ద హోల్స్ కనిపిస్తాయి, మన రక్తంలో మూత్రంలో నీళ్లలో చెమటలో అన్నిటిలో క్రిములు ఉన్నాయి, ఈ కనిపించే గాలిలో. అవి ఎట్లా తెలుస్తున్నాయంటే మామూలు కంటికి కనిపిస్తలేవు, ఆ సూక్ష్మదర్శిని చాలా సూక్ష్మంగా మనసు వెళ్ళి అది మన సూక్ష్మంగా సూక్ష్మమైన విషయాలని దర్శింపజేస్తాయి. ఆయన సూక్ష్మద్రష్ట అండి, అంటే సూక్ష్మాన్ని దర్శిస్తాడండి అని ఎట్లా అంటారంటే తపస్సు చేయడం వల్ల మనసు సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళడం వలన సూక్ష్మ విషయాలు వాళ్ళకి అవగాహనలోకి వస్తాయి. 72,000 నాడులు ఎక్స్రే మిషన్కి అందవు, యోగశాస్త్ర ప్రకారం శరీరంలో 72,000 నాడులు ఉన్నాయంటారు. యోగశాస్త్ర ప్రకారం సూక్ష్మ నాడి మన వెంట్రుక కంటే కోటాను కోట్ల రేటు సూక్ష్మంగా ఉంటుంది. ఇంకా అలాగే ఇప్పుడు ఎలక్ట్రాన్ న్యూట్రాన్ కంటే సూక్ష్మంగా మనం సైన్స్లో తెలుసుకోలేం కదా, ఇంకా సూక్ష్మమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. అది ఆధ్యాత్మిక తత్వవేత్తలకి అది తెలుస్తుంది, సాధన సంపన్నులకి అది, ఇంద్రియ అతీత స్థితిలో ఉన్న ఋషులకి అది తెలుస్తుంది, అది వాళ్ళు దర్శించి చెప్పిన విషయాలు. ఇప్పుడు ఆ సుష్మన నాడే అతి సూక్ష్మంగా ఉంటే మరి ఆ చక్రాలు ఇంకా సూక్ష్మంగా ఉంటాయి, షట్చక్రాలు, ఆ చక్రాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, అవి ఇంకా మనసు సూక్ష్మంగా వెళ్తేనే ఆ యొక్క షట్చక్రాలని తెలుసుకునగలుగుతాం. దానికి యోగ మార్గము ధ్యాన మార్గము తప్ప వేరే మార్గం లేదు. ఆ యోగ మార్గము ధ్యాన మార్గం వలనే మనము సుష్మనాడిని దర్శిస్తాము, సుష్మనాడి కంటే ఇంకా సూక్ష్మమైన చక్రాలను దర్శిస్తాము, ఆ చక్రాలను శుద్ధి చేసుకునగలుగుతాము, ఈ యొక్క నాడి శుద్ధి చేసుకునగలుగుతాము, మనము సహస్రారంలో ఈ యొక్క కుండలిని శక్తిని ప్రాణశక్తిని నిలిపి మనము సమాధి స్థితిని పొంది ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాము. అది కేవలము యోగ మార్గము ధ్యాన మార్గం వలనే అది సాధ్యమవుతుంది. అది ఋషులందరి అనుభవము, ఉపనిషత్తు సారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం.